మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందా, ఏ లోన్ రావటం లేదా, అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి, లైవ్ లో జాయిన్ అయ్యారు రాస్తరుణ్ అడ్వకేట్ మధు శర్మ గారు. వారితో మాట్లాడదాం. మధు శర్మ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. మధు గారు, రాస్తరుణ్ కి ముందస్తు బెయిల్ వచ్చేసింది. యాక్చువల్గా కోర్టులో వాడివేడి వాదనలే జరిగినట్టుగా సమాచారం ఉంది. అంటే ఏ ఆధారాలు చూపిస్తే రాస్తరుణ్కి అనుకూలమైనటువంటి ఫలితం వచ్చిందని మీరు అనుకుంటున్నారు? లేదండి, మనం ముందు నుంచి చెప్తున్నట్టుగానే మీకు ముందే చెప్పాను. ఇప్పుడు రాజస్థాన్ గారి మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ పూర్తిగా నిలబడదని, ఇందులో చేసినటువంటి సెక్షన్ 493 అభియోగాలు ఏవైతే ఉన్నాయో సెక్షన్ 493 కూడా పూర్తిగా నిలబడదని కూడా ముందే చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించుకోవాలి. ఇక్కడ కోర్టు వారికి కూడా ముందుగా ఈవిడ అంతకన్నా ముందు మస్తాన్ సాయి గారి మీద చేసినటువంటి ఎఫ్ఐఆర్ కూడా చాలా క్రూషియల్ కాబోతుంది. అక్కడ మస్తాన్ సాయి గారి లవ్ ని యాక్సెప్ట్ చేశాను, మస్తాన్ సాయి గారి నన్ను ప్రపోజ్ చేస్తే నేను ఆ లవ్ ని యాక్సెప్ట్ చేశాను అని చెప్పి అక్కడ మస్తాన్ సాయి గారి మీద చేసినటువంటి ఎఫ్ఐఆర్ కూడా ఈ కేసులో చాలా కీలకం కాబోతుంది అని చెప్పి ముందే చెప్పాము. ఇవాళ అదే జరిగింది. చివరికి మస్తాన్ సాయి గారి ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకుని అంటే అక్కడ ఈవిడ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎలా మల్టిపుల్ కంప్లైంట్స్ ఎలా లాడ్జ్ చేస్తారు, ఏంటి మీరు మొన్నటి వరకు రాస్తారంతోనే ఉన్నా అంటున్నారు, మరి అప్పుడే మీరు అంతకు ముందే మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఇచ్చా అంటున్నారు, అంటే మీ బేసిస్ ఏంటి, ఇక్కడ ఇచ్చినటువంటి కంప్లైంట్ కి ఉన్నటువంటి బేసిస్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ కి ఏం బేసిస్ ఉంది, ఎలా పెడుతున్నారు ఇన్ని కంప్లైంట్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదిగాక కోర్టు వారు కూడా అంతకు ముందు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్స్ కూడా ఏవైతే ఉన్నాయో, క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కన్సిడర్ చేసుకోవడం జరిగిందండి. అంటే ఇవన్నీ కూలంకషంగా చూసుకున్న తర్వాత మాత్రమే, పూర్తి వాదోపవాదాలు విన్న తర్వాత మాత్రమే ఈ రోజు రాజస్థాన్ గారికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. ఓకే, ఇంకొకటి మధు గారు, యాక్చువల్గా మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ ఈ బెయిల్ రావడంలో కీలక పాత్ర పోషించిందని చెప్తున్నారు. అలాగే ఇవాళ విచారణ సందర్భంగా లావణ్యని, మీకు మ్యారేజ్ అని చెప్తున్నారు కదా శేఖర్ భాషతో, దానికి సంబంధించిన శుభలేఖ ఏది అని క్వశ్చన్ చేసినట్టుగా ఒక సమాచారం వస్తుంది. ఏం జరిగింది లోపల మీకు ఇన్ఫర్మేషన్? పూర్తి మ్యారేజ్ కి సంబంధించిన పూర్తి ఆధారాలు చూపించాలండి. ఈ ప్రశ్న మనం మొదటి నుంచి కూడా అడుగుతూనే ఉన్నాము. పూర్తి ఆధారాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ మ్యారేజ్ కి సంబంధించిన ఖచ్చితంగా చూపించి తీరాలి. సో వాళ్ళు ఎప్పటిలోపు సబ్మిట్ చేస్తారు, వాళ్ళు ట్రయల్లో సబ్మిట్ చేస్తారా, ట్రయల్ కోర్టులో ఇంకెక్కడన్నా హైకోర్టులో సబ్మిట్ చేస్తారా, వాళ్ళ ఇష్టం అండి. ఖచ్చితంగా మ్యారేజ్ కి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలు వాళ్ళు చూపించాలి. అలా చూపించిన ఎడల వాళ్ళు పెట్టినటువంటి కేసుకి అసలు ఏం వ్యాలిడిటీ ఉంటుందండి, అంటే 493 కి ఎలా తీసుకొని వద్దాం అనుకుంటున్నారు అందులో. సో ఇవన్నీ విషయాలు అవుతాయండి, అవి ముందు ముందు త్వరలోనే మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం మీతో. మనం లీగల్ గానే ప్రొసీడ్ అవుతాము, లీగల్ గా ప్రొసీడ్ అవ్వకుండా మనం ముందుకు వెళ్ళాం. మనం తొందరపడటం గానీ, మనం ఏదంటే అది తిట్టడం గానీ మనం ఏమీ వద్దండి. ఇందులో వాళ్ళు చేసిన అభియోగాలు ఏమున్నాయో ఆ అభియోగాలకు తగ్గ సమాధానం మనం ఇవ్వడానికి మన దగ్గర పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాధారాలు నమ్ముకుని మనం ముందుకెళ్ళాం ఈ రోజు. కానీ లావణ్య కావచ్చు, లావణ్య తరఫు అడ్వకేట్లు కావచ్చు, 3 సంవత్సరాల పాటు ఇప్పుడు దానికి రాస్తలను కూడా దానికి కన్విన్ చేశారు. 2014 నుంచి 2017 వరకు మేము కలుసున్న మాట వాస్తవమే అని చెప్పారు. అంటే సహజీవనం ఉన్న కేసుల్లో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా లావణ్యకి అనుకూలంగా మారే అవకాశం లేదంటారా? దాన్ని పరిగణలోకి తీసుకోదా కోర్టు? వాళ్ళ అభియోగమే వాళ్ళు మ్యారేజ్ అయింది కదండి, మ్యారేజ్ అయిందని వాళ్ళు అభియోగం చేస్తున్నారు కదా, లెట్ దెమ్ ప్రూవ్ ఇట్ అండి. వాళ్ళ అభియోగం ఏముందని చెప్పేసి వాళ్ళు అభియోగం చేద్దాం అనుకుంటున్నారు. పోనీ అలా అన్నా మీరు ఆ తర్వాత మరి మీరు మస్తాన్ సాయి గారి మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మస్తాన్ సాయి గారి మీద, దానికి మీరు వ్యాలిడ్ రీజన్ చెప్పండి. ఇప్పుడు మీరు అభియోగాలు మోపుతామంటే సరైనది కాదు కదా, దేర్ షుడ్ బి ఏ వ్యాలిడ్ గ్రౌండ్ అండ్ ది వ్యాలిడ్ రీజన్. అవి వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రూవ్ చేస్తే కనుక ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అండి. వాళ్ళు ఏం చెప్తారో చూసి వాళ్ళని అవి ప్రూవ్ చేయమని చెప్పండి చూద్దాం. ఓకే సార్, ఇప్పుడు పూర్తిగా డ్రగ్స్ టర్న్ తీసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో మీరు కూడా చాలా సందర్భాల్లో మన టీవీతో మాట్లాడారు, డ్రగ్స్ కేసు చాలా సీరియస్గా ముందుకు పోయే పరిస్థితి ఉంది, ఎందుకంటే డ్రగ్స్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. గతంలో 45 రోజుల పాటు జైలుకి వెళ్ళింది, ఎంతోమంది జీవితాలని నాశనం చేసే విధంగా టీనేజ్ పిల్లలను కూడా డ్రగ్స్ వైపు ఉసిగొలిపేలా ఏమి చర్యలు ఉన్నాయని చెప్పి మీరు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ ఈ కేసు ఏ టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది మీకున్న ఆధారాలను బట్టి? చూద్దండి, అంటే ఈ కేసు ఏమవుతుంది అనేది ముందు ముందు మీకు ఎప్పటికప్పుడు మేము చేయాల్సిన స్టెప్స్ కూడా మాకన్నా ముందు మీడియాకే తెలుస్తున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో అవి కూడా కొంత ఇబ్బంది. ఇందులో ముఖ్యంగా విషయం ఏంటంటే పాపం ఈ కేసులో ముందుకొచ్చినటువంటి మేము విట్నెసెస్ గా ఉంటామని ముందుకొచ్చిన ప్రీతి ఉదయం కూడా కొంత కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మేము సాక్ష్యాధారాలు ఉన్నాయి కొన్ని ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. సో తన మీద శేఖర్ భాష మీద కూడా దాడి జరగడము, ఆ దాడిని కూడా మేము ఇవాళ అందరూ ఖండిస్తున్నారు అతని మీద జరిగిన దాడిని. సో అతని మీద దాడి జరిగితే ఏంటంటే వచ్చేటువంటి విట్నెసెస్ వెనక్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో నిజాన్ని దాచిపెట్టచ్చు అని కూడా అయి ఉండొచ్చు. ఇవాళ అది నెక్స్ట్ విట్నెసెస్ దే ఆర్ ఇంటెండెడ్ టు కమింగ్ ఫార్వర్డ్ అండి. వాళ్ళు ముందుకు రావడానికి ఇష్టంగా ఉన్న తరుణంలో ఇలాంటి దాడులు జరగడం వల్ల వాళ్ళు భయపడి వెనక్కి వెళ్తారనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఇలాంటి దాడులు జరిగి ఉండొచ్చు. బట్ ఏవైతే విట్నెసెస్ మన దగ్గర ఉన్నాయో ఆ విట్నెసెస్ ని మేము సరిగ్గా లీగల్ గానే ప్రొడ్యూస్ చేసి లీగల్ గానే ముందుకు వెళ్తామండి.
ఓకే మధు గారు, ఇంకొకటి ఇప్పుడు ఈ లావణ్య పెట్టిన కేసు మీద బెయిల్ అయితే వచ్చేసింది, సో నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి రాస్తారండి సైడ్ నుంచి ఈ కేసు మీద? ఫర్దర్ యాక్షన్స్ ఏముంటాయి అనేది మీరు చూద్దరండి. అంటే ఫర్దర్ యాక్షన్స్ అంటే ఆయన ఆయన మీద పెట్టిన కేసుకు మాత్రమే ఆయన పోరాడతారు. అందులో ఏముంది, ఇంకా ఇప్పుడు బెయిల్ వారికి బెయిల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీరు పెట్టినటువంటి పూర్తిగా ఈ కేసే చెల్లదు, నా మీద పెట్టిన కేసే చెల్లదు అని క్వాష్కి వెళ్ళే అవకాశం అవును ఉంటుంది. వెళ్తాము, క్వాష్కి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. క్వాష్కి వెళ్ళాలా లేకపోతే మ్యాటర్ ఆఫ్ ట్రయల్లో డిశ్చార్జ్ అవన్నీ మేము చెప్తాం ముందుగా. ఫర్దర్ యాక్షన్స్ అనేది వీ కెనాట్ డిస్క్లోజ్ అండి, ఎందుకంటే తన తనకి సంబంధించినటువంటి కేసు పూర్తి యాక్షన్ కాబట్టి మేము అనుకున్న తర్వాత మేము మీకు డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటాం అనేది మీ అందరికీ ఖచ్చితంగా మీడియాకి తెలుస్తుందండి, అందులో వర్రీ అవ్వద్దు. ఖచ్చితమైన స్టెప్ తోటే ముందుకు వెళ్తాము. తప్పుడు కేసులు పెట్టినంత మాత్రమే గమ్మున కూర్చొని బెదిరిపోవాల్సిన అవసరం లేదు కదండి, ఖచ్చితంగా లేదు. ఇప్పుడు ఆయన బెదరకుండా ఇవాళ బెదరకుండా న్యాయ పోరాటం చేశారు కాబట్టి ఇంత ముందుకు వచ్చింది. ఆ ఎఫ్ఐఆర్ లో కూడా మధు గారు అబార్షన్ జరిగింది, ఆ అబార్షన్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా రాస్తూనే చేశాడు, ఆ మెడికల్ రిపోర్ట్స్ మన దగ్గర ఉన్నాయని చెప్పి లావణ్య చాలా స్పష్టంగా లావణ్య కావచ్చు ఆమె అడ్వకేట్లు గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ ఎఫ్ఐఆర్ లో కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. చూపించమనండి ఆ అబార్షన్ సంబంధించినటువంటి ఆధారాలు కానీ మిగిలిన ఏమున్నా చూపించమనండి. ఎలాంటి ట్రాన్సాక్షన్ కూడా ప్రూవ్ అవ్వాలి, అది ఎలాంటి అబార్షన్, అది ఎలాంటి ప్రెగ్నెన్సీ వచ్చింది వారికి అనేది కూడా తెలియాలి. అంటే ఆవిడ క్యారీ చేసేటువంటి ప్రెగ్నెన్సీయా కాదా, వారికి ఉన్న హెల్త్ ఇష్యూస్ వచ్చి అలా అయ్యాయా, ఇంకా ఇందులో చాలా ఇష్యూస్ ఉంటాయండి. వాళ్ళు అభియోగాలు వేయొచ్చండి, అభియోగాలు వేయడానికి ఏముందండి, ఖచ్చితంగా చెప్పొచ్చు. బట్ కానీ వారు వేసినటువంటి అభియోగాల్ని వారు ప్రూవ్ చేసుకోవాలి, అది ఇంత కోర్టులోనే అది చేసుకుంటారు. సో వాళ్ళు ఎందుకని మరి ఆ అలిగేషన్స్ వేశారు ఏంటనేది వాళ్ళే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి, ఖచ్చితంగా వాళ్ళపైన ఉంటుంది. సో ఆ ఇప్పుడు మీకు మీడియా ముందు చూపించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు ఇంకా మీడియా క్లిప్పింగ్స్ లోనే ఉన్నాయి అవి ఆల్రెడీ, ప్లస్ వాళ్ళు మీడియా ముందు చూపించినటువంటి అబార్షన్ రిసీప్ట్స్ అబార్షన్ చేయించారన్నవి కూడా మీడియాలోనే ఇంకా ఉన్నాయి అవి. సో అది ఎలాంటి అబార్షన్ ఎందుకు జరిగింది అనేది మీ అది చూద్దాం, అది ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ లో జరిగింది, ఏ హెల్త్ కండిషన్స్ లో జరిగాయి, అసలు ఏం జరిగాయి, అది నిజంగా ఎలా జరిగింది అనేది చాలా తేలాలి. ఇంకా ఏదో ఇవాళ మనం అనుకున్నట్టు కాదండి, ఇవాళ కోర్టుకు రావడం అంటే అభియోగాలు మోపడం అంటే మనం అనుకున్నట్టు ఉండదు కదండి, రానివ్వండి. ముందుకు విషయం వచ్చాక ఎలా ప్రొసీడ్ అవుతుంది అనేది మీరు చూద్దూ ఉండరు సార్. ఈ బెయిల్ వచ్చిన నేపథ్యంలో రాస్తరణ్తో మీరు మాట్లాడారా, రాస్తరణ్ రియాక్షన్ ఏంటి? రాస్తారని మాట్లాడారండి, ఇది లీగల్ గానే జరిగినటువంటి యుద్ధము. సో ఇప్పటి వరకు మంచి పరిణామాలే జరిగాయి, ఇంకా ఈ దీన్ని ఖచ్చితంగా లీగల్ గానే ప్రొసీడ్ అవుదాం అని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. సో ఇంకా నుంచి ఫర్దర్ గా ఏదున్నా సరే ఇందులో ఖచ్చితంగా లీగల్ గానే ప్రొసీడ్ అవుతాము. ఎలాంటి అభియోగాలన్నా ఎదుర్కోవాలన్నా సరే పూర్తి సాక్ష్యాధారాలతో మేము మనం లీగల్ గానే ముందుకు వెళ్దాం అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు, మొదటి విజయం మీ వైపు ఉంది. సో అంతిమంగా ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ యాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత పరిణామాల మీద మళ్ళొకసారి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.